వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అందిస్తున్నాను మీ పోటీ పరీక్షల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి ఎందుకంటే రాబోయేదంతా కూడా మీకు వరుస నోటిఫికేషన్లు ఉన్నాయి ఇవాళ మనకు ఎలాన్ మస్క్ అమెరికాకు చెందినటువంటి ఎలాన్ మస్క్ న్యూరా లింక్ అనే ఒక ప్రాజెక్ట్ను తీసుకోవడం జరిగింది అంటే మనిషి మెదడులో ఒక కృత్రిమ చిప్పును అమర్చి ఆ మెదడును నియంత్రించడము దీంట్లో ప్రధానమైనటువంటి భాగంగా మనం చూడొచ్చు మరి ఈ ప్రయోగము ఎందుకు చేస్తున్నాడు దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి ఒకసారి దీంట్లో మనకి కరెంట్ అఫేర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ మీకు ఇక్కడ కొంత ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వార్తలో ఆ మెదడు సూపర్ కంప్యూటర్గా ఎలా మారుతుందనే క్వశ్చన్ అయితే ఉండే అలా మారుస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఒక మెదడును సూపర్ కంప్యూటర్గా మేము మార్చబోతున్నాము ఈ అసాధ్యాన్ని ఎలాన్ మస్క్ దాదాపు సుసాధ్యం చేసే పనిలో ఉన్నారు తాను ప్రారంభించిన న్యూరాలింక్ ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడిందని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్పేస్ సాంకేతికతను ఇక్కడ ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్పేస్ సాంకేతికతను బీసీను మానవులపై మొట్టమొదటిసారి ప్రయోగించినట్లు ఎలాన్ మస్కు ప్రకటన అనౌన్స్ చేయడం జరిగింది ఒక వ్యక్తి మెదడులో చిప్ అమర్చామని ప్రారంభ ఫలితాలు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది వ్యక్తి మెదడులో చిప్ అమర్చాము రిజల్ట్స్ మాకు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్తున్నాడు ఒకసారి ఈ ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే న్యూరా లింక్ను ఎలాన్ మస్క్ రెండు వేల పదహారులో ప్రారంభించారు ఇక్కడ ఏదైనా ఇయర్ అడిగితే అడగచ్చు మీకు దీని గురించి అందరికీ తెలిసింది మాత్రం రెండు వేల పదిహేడులో కృత్రిమ మేధ మానవుల మేధస్సును భవిష్యత్తులో మించిపోనుందని అది మానవాలిపై ఆధిపత్యం చెలాయించనుందన్నది మస్క్ యొక్క వాదన ఆ కృత్రిమ మేధను ఎదుర్కోవడానికే ఇవాళ తాను న్యూరాలింకు ప్రాజెక్టును ప్రారంభించానని మస్క్ అయితే మరి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎలాంటి మస్క్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ చూద్దాము మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా సంకేతాలను పంపడం అందుకోవడం చేస్తుంది ఇక్కడ బయాలజీకి సంబంధించిన కీలకమైన పాయింట్స్ ఉన్నాయండి హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించి ప్రధానంగా ఇవి నోట్ చేసి పెట్టుకోండి ఆ హ్యూమన్ బ్రెయిన్ సుమారుగా మీకు పదమూడు వందల యాభై గ్రాములు ఉంటుంది మానవ మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు ఈ నాడీ కణాలు న్యూరన్స్ అంటాం కదా న్యూరాన్స్ ద్వారా సంకేతాలను పంపడం అందుకోవడం చేస్తుంది ఈ కణాలన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాయి బ్రెయిన్లో ఇవి న్యూరో ట్రాన్స్మీటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్ని కొనసాగిస్తాయి ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం ఏర్పడుతుంది మెదడులోని పలు న్యూరాన్లకు దగ్గరగా ఎలక్ట్రోన్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఉంది ఏదైతే ఈ న్యూరాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఒక పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంటాయి ఆ న్యూరో మీటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి అయితే కమ్యూనికేషన్ కొనసాగిస్తూ ఉంటాయి హ్యూమన్ బ్రెయిన్ ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది మెదడ్లోని పలు న్యూరాన్లకు దగ్గరగా మనం ఏముంచుతున్నాం ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయడం న్యూరాలింక్ యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ అదే సూటిగా చెప్పాలంటే మానవ మెదడులోని ఆలోచన శక్తి సహాయంతో మనం యంత్రాలకు కనెక్ట్ అయిపోవచ్చు అంటే మొబైల్ ఫోన్ కానివ్వండి కంప్యూటర్ కానివ్వండి వాటితోటి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం వాటిని నియంత్రించవచ్చు ఎవరికి ఉపయోగమో నాడి కండరాల కదలికలకు సంబంధించిన వ్యాధులకు దీని ద్వారా చికిత్స చేయవచ్చు అని చెప్తున్నారు ఫస్ట్ అయితే దీన్ని పందులు కోతులపై ప్రయోగాలు చేశారు ఒక కోతికి మెదడులో చిప్ అమర్చారు దాంతో ఓ వీడియో గేమును విజయవంతంగా ఆడించారు చూడండి జాయిస్టిక్ లాంటి పరికరం లేకుండానే ఆ వానరం తన ఆలోచనతో ఆ ఆటను నియంత్రించింది జస్ట్ ఆలోచనతో నియంత్రించింది జాయిస్టిక్ లాంటి పరికరం లేకుండానే అంటే మనుషులను కూడా రేపు విధంగా ఏదైతే మొబైల్ కానీ ఫోన్కి కానీ కనెక్ట్ చేస్తే జస్ట్ ఆలోచనతోటి అవి పనిచేసేలాగా తయారు చేయడం అనేది రూపొందడం అనేది ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ నుంచి గతేడాది మస్క్ అనుమతి సాధించారు ఇక్కడ మెదడులో సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు అందులో ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఎన్ వన్ చిప్పును అమరుస్తారు సన్నని వైర్లను నేరుగా మెదడులోకి ప్రవేశపెడతారు చిప్పును సురక్షితంగా ఖచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ ఒక రోబోను తయారు చేసింది దాని సహాయంతోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది మానవ ప్రమేయం కాకుండా రోబో సహాయంతోనే ఈ సర్జరీ చేసి చిప్పునైతే అయితే మెదడులో అమరుస్తారు చిప్పులో బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది అది కూడా మీరు చూడండి ఛార్జింగ్ అయితే కొంత ప్రమాదం ఉందని చెప్తున్నారు చిప్ అమర్చాలంటే బ్రెయిన్ సర్జరీ చేయాలి ఇది కొంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఆరోగ్యపరంగా కూడా మరి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మెదడులో రక్తం గడ్డ కట్టే పరిస్థితులు ఎదురు కావచ్చు అంతేకాదు ఈ పరికరం ఎంత మేరకు సురక్షితం అన్న విషయంపై ఇంకా డేటా వెల్లడి కాలేదు కానీ ఇదైతే గొప్ప సంచలనంగా మనం చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మనిషి తన మెదడును ఇవాళ మనం మొబైల్ ఫోన్స్ ఎలాగైతే అప్డేట్ చేసుకుంటున్నామో కంప్యూటర్స్ ఎట్లయితే అప్డేట్ చేసుకుంటున్నామో ఇలాంటి చిప్స్ అమర్చి బ్రెయిన్ కూడా అప్డేట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడనుంది అని ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే మరి పేర్కొంటున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇక్కడ ఇంక మరికొంత ఇన్ఫర్మేషన్ చూడండి బ్రెయిన్లో న్యూరాన్స్ శరీర లోని నాడులకు కండరాలకు ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి ఈ చిప్లో ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాలు అర్థం చేసుకొని మోటార్ కంట్రోల్స్ రూపంలోకి అనువదిస్తాయి దీంతో కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లతో పాటు కండరాలు నాడులు తదితర శరీర అవయవాల కదలికలను కూడా నియంత్రించవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా పెరాలసిస్ బారిన పడ్డవారు తమ మెదడు ద్వారా సంకేతాలు పంపవచ్చు మరి గమనించండి ఈ సంకేతాలను కంప్యూటర్ లేదా మొబైల్ న్యూరాలింక్ యాప్ గ్రహించి వాటిని అక్షర రూపంలో మార్చే అవకాశం కూడా ఉంది ఎలక్ట్రోడ్లు మెదడ్లోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సంకేతాలను గుర్తించి ఎన్ వన్ చిప్నకు పంపుతాయి ఈ ఎలక్ట్రాన్లు చిప్పులో ఎలక్ట్రోడ్లు ఉంటాయి ఇవి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి ఒక వ్యక్తిలో పది వరకు చిప్పులను ప్రవేశపెట్టొచ్చు ఈ చిప్పును అమర్చిన తర్వాత మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం పంపడం ప్రేరేపించడం వంటివి చేస్తుంది ఇదండి న్యూరా లింక్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్యాంశాలు డెఫినెట్గా మనము క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని వెనుక ఉన్నటువంటి ఎవరు ఎలా మస్క్ ఉన్నారు న్యూరా లింక్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పేరు మీకు చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధకి సంబంధించి సంబి కావచ్చు ఇలాంటి రొబోటిక్ నాలెడ్జ్ సంబంధించి కావచ్చు చాలా కీలకమైనటువంటి టాపిక్ ఇది సో మరి నెక్స్ట్ వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను నేను